హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మర్చిపోకుండా మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఒక ఇప్పుడైతే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, నేను ఇప్పుడు మీకు మటన్ బిర్యానీ చేసి చూపిస్తాను. ఇది ఒకప్పుడు మటన్ బిర్యానీ అంటే ఓ పెద్ద ప్రాసెస్ అనమాట, పెద్దవాళ్ళు మాత్రమే చేయాలి, మనకు సరిగా రాదు అనే ఒక ఫీలింగ్ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడైతే ఎవరైనా చేయొచ్చు, బ్యాచిలర్స్, పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా చేయొచ్చు అన్నమాట. దానికైతే నేను ఇప్పుడు 1.5 కిలో మటన్ తీసుకున్నాను. బిర్యానీ పీసెస్ అని అడిగితే వాళ్ళు బిర్యానీకి సరిపోయేటట్టుగా పీసెస్ పెద్ద పెద్ద ముక్కలు కొట్టిస్తారనమాట. సో ఇప్పుడు నీట్గా 2 టైమ్స్ క్లీన్ చేసేసాను. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి ముక్క, అప్పుడే బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే మనం దీంట్లో బిర్యానీ మసాలా పౌడరు, సాల్ట్, కారము, చెక్క మొగ్గ, అట్లా మసాలా దినుసులు, బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేశాను. దాన్ని 10 మినిట్స్ తర్వాత ఇట్లాగా కుక్కర్లో పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం మంచిగా ఉడకనివ్వాలన్నమాట. పీసెస్ బాగా మెత్తగా ఉడకాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఒక బిర్యానీకి సరిపోయే పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో మనం ఆయిల్, అంటే మనకి కొంతమందికి ఎక్కువ ఆయిల్ వేసుకుంటారు, కొంతమందికి తక్కువ ఆయిల్ వేసుకుంటారు కదా, మీ అడ్జస్ట్మెంట్ అనమాట, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడైతే బిర్యానీ దినుసులు అన్నీ కూడా నేను కొంచెం ఈ ఆయిల్లో నెయ్యి యాడ్ చేశాను. బిర్యానీ దినుసులు అన్నీ కూడా చక్కగా మనం దాంట్లో రోస్ట్ చేయాలి. ఇప్పుడైతే నేను ప్రెషర్ కుక్కర్ మూత తీసేసాను. పీస్ చాలా బాగా ఉడికిపోయిందనమాట, బిర్యానీ కోసం రెడీగా ఉంది, రెడీ అయిపోయిందనమాట. మనకి పీస్ నీట్గా ఉడికిపోయి ఇప్పుడైతే ఆయిల్ కొంచెం వేడెక్కింది. ఈ బిర్యానీ దినుసులు అన్నీ కూడా అందులో వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం తక్కువ మంటే పెట్టుకోవాలి, పెద్ద ఫ్లేమ్ పెట్టుకోకూడదు, మాడిపోతే. లేదంటే అంటే ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా, అన్నం వండడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు బిర్యానీ. పెద్ద ఇదేమీ పెద్ద కష్టమేం కాదు. ఇందులో నేనైతే 4 పచ్చిమిరపకాయలు వేసానమాట కట్ చేసేసి. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేశానమాట. ఇది వేగడానికి కొంచెం అయితే టైం పడుతుంది, ఒక ఈజీగా 10 నిమిషాలు అయితే పడుతుంది. అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించితే, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అనమాట. సో నేనైతే సిమ్లో పెట్టేసి మగ్గ పెడుతున్నాను. ఇది వేగే లోపల మనం రైస్ క్లీన్ చేసేసుకున్నాము. నేనైతే బాస్మతి రైస్ 1.5 కిలో తీసుకున్నాను. అంటే మటన్ ఎంత తీసుకున్నానో రైస్ కూడా అంత తీసుకున్నాను అనమాట. సో వీటిని మనం కడిగేసి చక్కగా 2 సార్లు కడిగేసి వంపేసేసి నీళ్లు పోసి నానబెట్టేసుకోవచ్చు అనమాట. ఎంతసేపు నానిన ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఇప్పుడైతే నేను మూత తీసి చూస్తున్నాను. ఇది చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి నీట్గా వేగిపోతున్నాయి అన్నమాట. ఇది ఇంకా వేగాలి. ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా గోల్డ్ కలర్లో కంటే ఇట్లా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, అది మనం వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మసాలా ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి, మసాలా కొంచెం ఫ్లేవర్ ఉండాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. అది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇది వెల్లుల్లిపాయ కూడా, అల్లం వెల్లుల్లిపాయ కూడా పచ్చి వాసన పోయే వరకు కూడా చక్కగా వేగనివ్వాలండి. వేగిన తర్వాతే టమాటా యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? అవి నీట్గా ఈ ఆనియన్స్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం వేసిన వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ కూడా ఆనియన్ వీటితో కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనం టమోటా పీసెస్ వేసామనుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి కూడా, ఈ టమోటా పీసెస్ కూడా మనం చక్కగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ టమోటా పీసెస్ మొత్తం వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఉడకనివ్వాలి. మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు. చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోయింది. అయినా పర్వాలేదు, మటన్ కాబట్టి ఏం చెదిరిపోదు. ఈ వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఈ లోపల పక్కన స్టవ్ మీద నేను పెద్ద గిన్నె పెట్టుకొని 1.5 కిలో రైస్ అయితే కుక్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం వాటర్ పోసుకోవాలి, తర్వాత మసాలా దినుసులు, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, అంటే ఈ రైస్ కొంచెం అంటే చప్పగా కాకుండా కొంచెం సాల్ట్ ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. అంటే అన్నం కూడా సాల్ట్ పట్టేటట్టుగా చూసుకోవాలి. మనం అన్నం ఉడికిందా లేదా చూడాలి అని అంటే మనం ఒక మెతుకు 2 మెతుకులు చేతితో పట్టుకొని మనం జస్ట్ బొటన వేలతో నొక్కామనుకోండి, ఈజీగా మెత్తగా కట్ అయిపోతుంది. అలాగే ఉడికిన తర్వాత మనం వాటర్ అంతా కూడా ఇట్లా ఇట్లా వాటర్ ఫిల్టర్ చేసేస్తూ మనం చక్కగా ఒక లేయర్ కర్రీని కింద ఉంచేసి దానిపైన రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. అట్లా స్టెప్ బై స్టెప్ రైస్ యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి బిర్యానీ అనేది చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, అయినా కొంచెం లైట్గా పదునుంది రైస్, మనకు ఆవిరి కుడికిపోద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా మనం లేయర్స్ లేయర్స్గా మొత్తం కర్రీ అంతా కవర్ అయిపోయేటట్టుగా మనం వేసేసుకోవాలి.
వేసేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత మనం పైన కర్రీ కూడా వేసుకోవాలన్నమాట. పైన కర్రీ వేసుకొని అంటే ఎక్కువగా క్వాంటిటీ అనుకోండి, ఒక లేయర్ కర్రీ ఒక లేయర్ రైస్ ఆ విధంగా వేసుకుంటూ ఉండాలన్నమాట. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. అంటే ఫస్ట్ ఆ రైస్ వండటం వస్తే చాలు, బ్యాచులర్స్ పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. అంత ఈజీ మెథడ్ అండి ఇది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ కర్రీని మళ్ళీ నేను కొంచెం సపరేట్ తీసి పెట్టాను, అది ఇప్పుడు మా ఆయన పైన వేస్తున్నాను. అంటే ఈ కర్రీ సెకండ్ లేయర్ అన్నమాట. పీసెస్ అన్నీ కూడా మనం మొత్తం వచ్చేటట్టుగా చుట్టూ వేసుకోవాలి. రైస్ అంతా కూడా దాన్ని మనం గంటితోటి అడ్జస్ట్ చేయాలండి. తర్వాత మరలా మనం దీనిపైన కూడా ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం 1.5 కిలో రైస్, 1.5 కిలో మటన్ కాబట్టి కొంచెం ఎక్కువే కాబట్టి మనం నీట్గా వేసుకోవాలి, పలచగా వేసుకోవాలి. ఓకేనా? అంటే ఒకే దగ్గర కుప్పగా పీసెస్ అంతా వేయకూడదు. ఇప్పుడు చూస్తున్నారు కదా మళ్ళీ ఈ కర్రీ మీద మరలా మనం కుక్ చేసుకున్న రైస్ ఇంకొక లేయర్ లాగా వేస్తున్నాను అన్నమాట. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎట్లా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. నాకైతే టేస్ట్ అదిరిపోయింది అన్నమాట, చాలా బాగుండింది. ఇప్పుడు ఈ రైస్ అంతా వేసిన తర్వాత మనం మూత పెట్టేసి కింద మనం నాన్ స్టిక్ పెన్ ఉంటుంది కదా అది పెట్టేసి సిమ్లో పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత నేను మరలా గంటితోటి ఒకసారి కలబెడుతున్నాను. రైస్ అంతా పైకి వచ్చేసింది చూడండి, అంటే బాగా ఆవిరికి ఉడికిపోయి రైస్ అంతా కూడా పైకి వచ్చేసింది, మంచిగా ఉడికిపోయింది అన్నమాట. ఎక్కడ రైస్ మనకి కట్ అవ్వకుండా నిదానంగా ఆ కర్రీ అంతా కూడా రైస్కి పట్టేటట్టుగా అంటే కలిసేటట్టుగా మనం నిదానంగా అంతా కలపాలండి. ఇది చాలా నిదానంగా కలపాలి. అంటే పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకోండి, చిన్నపిల్లలు ఒకవేళ చేత కాకపోవచ్చు. నిదానంగా అంటే రైస్ ముక్క ముక్కలు ముక్కలు అవ్వకుండా ఓకే పైకి కిందకి కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అట్లాగా మూత పెట్టేసేసి కాసేపు మళ్ళీ ఆవిరి ఉడకనివ్వాలన్నమాట. తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు లెమన్ జ్యూస్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇది ఆప్షనే, మీ దగ్గర అవసరం అనుకుంటే ఉంది అనుకుంటే వేసుకోండి, బాగుంటుంది చూడటానికి. నేనైతే నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. లెమన్ జ్యూస్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి నేను ఈ విధంగా వేసానండి పైన, అక్కడక్కడ మనకి కొంచెం బాగా కనిపించాలని. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగ వదిలేసిన తర్వాత మళ్ళీ మనం పైకి కిందకి మరలా ఇదంతా కూడా ఒకే దగ్గర రెడ్డిగా ఉండకుండా రైస్ అంతా కూడా ఒకసారి ఏమాత్రం పలుకు కట్ అవ్వకుండా, అంటే రైస్ హాఫ్ కట్ అవ్వకుండా నిదానంగా మనం చేయాలి ఇదన్నమాట. ఈ ప్రాసెస్ అనేది ఈ విధంగా చేస్తే ఇదే ప్రాబ్లము. రైస్ మనం ఎక్కడ కూడా కట్ అవ్వకుండా యాజ్ ఈజ్గా మనం మెతుకు మెతుకుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. కొంతమంది ఇష్ట ప్రకారం తెలియక కలబెట్టేస్తారు, మొత్తం ముద్ద అయిపోద్ది అన్నమాట. సో కాస్త జాగ్రత్తగా గమనించుకొని కలబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా ఆ కలర్ అంతా కూడా రైస్కి, ఆ లెమన్ జ్యూస్ అంతా కూడా రైస్కి పట్టేటట్టుగా, కర్రీ అంతా రైస్కి పట్టేటట్టుగా ఈ విధంగా నీట్గా మనం కలిపేసాము అంటే ఒక 5 మినిట్స్ మరలా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసామంటే మనకి టేస్టీ మటన్ బిర్యానీ రెడీ అయిపోద్ది. ఇంకా వేడి వేడిగా తినేసామంటే సూపర్గా అదిరిపోద్ది అనమాట. కొంచెం పెరుగు చట్నీ గోంగూర చట్నీ వేసుకొని తిన్నామంటే అస్సలు అదిరిపోద్ది. ఓకేనా? ఇలా చేసి చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.